హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిబుల్స్. మననేటి చేయబోయేది వంకాయ వేరుశనగ అన్నం. ఇది రెండు సులభంగా చేయవచ్చు. ఒక 150 గ్రాముల అన్నానికి 4 లేదా 5 వంకాయ ఉంటా చాలు. అది లేకుండా దీంతో మచ్చు వేరుశనగ నువ్వులు అన్ని వేసే వల్ల బాగా రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సింది 3 చెంచా వేరుశనగ, 4 ఎండుమిరపకాయ, 1 చెంచా ఉద్దిపప్పు, 1/2 చెంచా మెంతులు, 1.5 చెంచా మనం నువ్వులు వేయబోతాము. తాలింపుకు శనగపప్పు, ఆవాలు, పసుపు దుమ్ము, కావాల్సిన ఉప్పు, 1 పచ్చిమిరపకాయ, కరంపాకు, పెద్ద ఉల్లిపాయ చాలు. 180 గ్రాముల అన్నం నేను ఉడకపెట్టి పెట్టుండా, దానికి 1/5 వంకాయ చాలు. రెండు ఎట్ట చేస్తాను చూస్తాం. పాన్ లో వేరుశనగ వేసేసి ఉద్దిపప్పు వేసి బాగా వేయించండి. బాగా బంగారు రంగు వచ్చేదాకా మనం వేయించాలా. మెంతులు ఇప్పుడు వేయవద్దు, ఏలంటే అది భిన్న వేంపుడు అయిపోతుంది. దానివల్ల ఇది వేయించిన తర్వాతనే మనం వేయించబోతాము. వంకాయ వచ్చి మనం తాలింపప్పుడు మనకు తరుగుంటాం. ఇప్పుడే మనం కోసి పెట్టేసామంట నల్లంగా అయిపోతుంది. దానివల్ల ఇప్పుడు వద్దు. ఇది వేరుశనగ కూడా వేయించిన వేరుశనగ ఉంట భిన్ననే వేంపుడు అయిపోతుంది. ఇది ఒక్కొచ్చో సన్న మంటలు పెట్టి 1 నిమిషాలు మనం వేయించితేనే చాలు. చూడండి, బాగా బంగారు రంగు తక్క వచ్చేసింది. ఇప్పుడు ఎండుమిరపాయ, నువ్వులు, మెంతులు వేసి మనం వేయించుతాము. నువ్వులు బాగా పగలిన తర్వాత మనం ఇది ఆఫ్ చేసి ఆరపెట్టి పొడి చేసి పెట్టుకుపోతాము. చూడండి, నువ్వులు బాగా పగులుతూ ఉంది. మళ్ళీ ఇంకో ప్యాన్లో మనం మంచినూనె పోస్తున్నాం. రిఫైండ్ ఆయిల్ కూడా మనం పోసుకోవచ్చు. మంచి నూనె పోస్తే కొంచెం రుచి ఉంటుంది. నీళ్ళు ఉండే కాబట్టి ఇలా ఉంటుంది. బాగా నీళ్ళు లేకుండా ప్యాన్ డ్రైగా పెట్టుకోండి. తాలింపుకు ఆవాలు, శనగపప్పు వేయించిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరపకాయ, కరంపాకు బాగా వేయించుతూ ఉండండి. దీనికి కావాల్సిన ఉప్పు వేసుకోండి, పసుపు పొడి వేసుకోండి. వేసి బాగా వేయించండి. వేయించిన తర్వాత మనం వంకాయ వేయపోతాము. ఏం లేదు, వంకాయ ఇలా చిన్నదిగా తరిగి పెట్టుకోండి. నీళ్ళ కొద్దిగా ఉప్పు వేసి తరిగి వేసిరంట అది నలుపు అవ్వదు. వంకాయ బాగా వేయించండి. ఇది అంతగా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, బిన్న ఉడిగిపోతుంది. 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు ఉంటేనే చాలు. వంకాయ కావాల్సిన ఉప్పు వేసి కలిపి పెట్టండి. మనం ఇప్పుడు మూసి పెట్టబోతాము. 3 నిమిషాలు ఉంటే చాలు, నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. చూడండి, 2 నిమిషాలు అయింది, బాగా ఉడిగిపోయింది. నీళ్ళు వద్దు దీనికి. ఇప్పుడు మనం ఆ పొడి యాడ్ చేయబోతాము. ఆ పొడి వెరయం లేదు. నీకు ఉప్పు ఇక కావాలంటే మీరు వేసుకోవచ్చు, కడానా కూడా. ఇది ఏం లేదు, నువ్వులు, వేరుశనగ పొడి, ఎండుమిరపకాయ. దీంట్లో 4 చెంచా వేస్తున్నా. 4 ఇది వచ్చి మనం చిత్తపండు అన్నానికి కూడా ఈ పొడి యూజ్ చేయవచ్చును. చిత్తపండు అన్నానికి కొద్దిగా మిరియాలు వేసుకోండి. దీంట్లోనే ఎక్కువగా చెంచా కూడా వేస్తున్నా. ఏలంట వేరుశనగ వాసన బాగుంటుంది అన్నం. దాని తర్వాత మనం ఉడకపెట్టినాం అన్నాన్ని బాగా రాలిపెట్టి వేయండి. గడ్డగా లేకుండా బాగా రాలి ఉడిచి బాగా వేసి ఉడండి. మీకు ఎక్కువ కొంచెం అన్నం ఎక్కువగా కావాలంట వంకాయ ఎక్కువ కొంచెం యాడ్ చేసుకోండి. పొడి కూడా మనం ఇంకొక యాడ్ చేసుకోవచ్చును. పొడి మేత ఉంటా ఏం ప్రాబ్లం లేదు. మనం ఏదైనా వేంపుడు చేసేటప్పుడు ఈ పొడి వేసి చేయవచ్చు, బాగా టేస్ట్ ఉండు. వంకాయ వేంపుడు చేసేదానికి కూడా మనం ఈ పొడి యూజ్ చేసుకోవచ్చు. అంతే చూడండి, వంకాయ వేరుశనగ అన్నం రెడీ అయిపోయింది.